హలో హర్రర్ ఫ్యాన్స్, నేను మీ హర్రర్ కింగ్. కొత్తగా వచ్చిన వాళ్ళు ఒక సబ్స్క్రైబ్ చేయండి. నేను వీక్లీ మీకోసం 2-3 వీడియోస్ తీసుకువస్తా. రేడియో స్టేషన్ నుంచి బయటకు వచ్చిన ఎస్ఐ సరాసరి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కూర్చుని ఉన్నాడు. కూర్చున్నాడనే కానీ అసలు తన మనసు ఆలోచనలు ఒక దగ్గర నిలకడగా ఉంచలేకపోతున్నాడు. మది నిండా ఈ కేసుని ఎలా సాల్వ్ చేయాలని ఆలోచనలతో తిరుగుతూ సతమతమైపోతూ ఉన్నాడు. సరే, తన ముందు ఉన్న క్లూస్ అన్నీ చూసి దాన్ని బట్టి కేసుని ఎటునుంచి సాల్వ్ చేస్తే బెస్ట్ అని ఆలోచించడం మొదలుపెట్టాడు. రేడియో స్టేషన్లో మేనేజర్ ఇచ్చిన డీటెయిల్స్ అన్నిటితో ఈ కేసుని ముందుకు తీసుకువెళ్ళటం చాలా కష్టం. ఎందుకంటే 6 నెలలుగా వాడిచ్చిన క్లూస్ని రేడియో మేనేజర్స్ కానీ రేడియో స్టేషన్ కానీ స్టోర్ చేసే కెపాసిటీ లేక మనకి ఎటువంటి క్లూని ఇవ్వలేకపోయారు. కాబట్టి ఈ 6 నెలలుగా ఏం జరిగింది, వాడు ఎంతమందిని చంపాడన్న డేటా కూడా మన దగ్గర లేదు. కాబట్టి ఈ కేసుని సాల్వ్ చేయాలంటే తన ముందున్నది ఒకే ఒక ఆప్షన్, అదేంటంటే లాస్ట్ టైం వాళ్ళకి దొరికిన శవాన్ని ఫారెన్సిక్ రిపోర్ట్స్కి పంపించారు. కాబట్టి ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత దానిలో క్లూ దొరికితే దాన్ని బట్టే ఈ కేసుని ముందుకు నడిపించాలి. అది తప్ప మన కళ్ళ ముందు వేరొక క్లూ కానీ ఆప్షన్ కానీ లేదు. అసలు చనిపోయింది ఎవరని తెలిస్తే తప్ప చంపింది ఎవరని తెలుసుకోవటం చాలా కష్టమని ఎస్ఐకి అర్థమైపోయింది. అలా ఆ రోజంతా ఆలోచనలతోనే గడిచిపోయింది. అలా నైట్ టైం ఎస్ఐ తన ఇంట్లో ఒక్కడే కళ్ళు మూసుకొని ఈ కేసు గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. ఎంత ప్రయత్నించినా కానీ ఎస్ఐకి అసలు నిద్రే పట్టడం లేదు. సాధ్యమైనంత త్వరగా ఈ కేసుని సాల్వ్ చేయాలనే చూస్తున్నాడు. ఎందుకంటే 6 నెలలుగా ఎంత రఫ్గా వేసుకున్నా కానీ ఖచ్చితంగా 200-300 మంది చనిపోయి ఉంటారని అనుకున్నాడు. కానీ ఎస్ఐకి ఫస్ట్ నుంచి ఈ కేసులో ఒక డౌట్ వస్తూ ఉంది. 6 నెలలుగా వాడు ప్రతిరోజు ఒక లాటిట్యూడ్ లాంగిట్యూడ్ని క్లూగా మనకిస్తున్నాడు కదా, మరి సిటీలో ఇంతమంది మిస్ అయితే మిస్సింగ్ కంప్లైంట్స్ హోరెత్తిపోవాలి. కానీ మనకి ఎటువంటి మిస్సింగ్ కంప్లైంట్ అనేది రాలేదు. కాబట్టి వాడు అసలు ఈ సిటీలో ఉండే వాళ్ళనే చంపుతున్నాడా, లేదంటే వేరే వాళ్ళని ఎవరినైనా చంపుతున్నాడా? అసలు ఏది ఏమైనప్పటికీ మనకంటూ ఒక విషయం తెలియాలంటే వాడు ఇచ్చిన క్లూస్ అన్నిటినీ క్రాక్ చేసి ఆ ప్లేసెస్ అన్నిటినీ వెతికితే తప్ప ఈ కేసుకి సంబంధించి ఎటువంటి క్లూ దొరకదు. కాబట్టి తన ముందు ఉన్న క్లూస్ అన్నీ ఒక్కటొక్కటిగా మాయమైపోవడంతో ఎస్ఐకి అసలు ఆ రోజు నిద్రే పట్టలేదు. కానీ ఒక పక్క ఎస్ఐకి టెన్షన్ మాత్రం ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే తెల్లవారుజాము అయితే చాలు, బర్త్డే విషస్లో మళ్ళీ వాడు ఏ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ని చెప్తాడని భయపడుతూ ఉన్నాడు. అలా ఆలోచనలో ఎస్ఐకి అసలు ఆ రోజు నిద్రే పట్టలేదు. చూస్తూ చూస్తేనే సమయం తెల్లవారుజామునైపోయింది. నెమ్మదిగా రేడియో ఆన్ చేశాడు ఎస్ఐ. రాత్రి నుంచి నిద్ర లేకపోవడంతో చాలా నీరసంగా అయిపోయాడు ఎస్ఐ. ఒక పక్క ఆలోచనలు మొత్తం ఫారెన్సిక్ వైపు లాగుతూ ఉన్నాయి, మరోపక్క టెన్షన్గా ఆ రేడియో ప్రోగ్రామ్ని వింటూ ఉన్నాడు. అలా కొద్దిసేపటి తర్వాత రేడియోలో ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఆ ప్రోగ్రామ్ అంతా ఎస్ఐ వింటూ ఉన్నాడు. అలా ప్రోగ్రామ్ ఇంకొక 1 గంటలో ఎండ్ అవుతున్నప్పుడే కదా ఈ క్లూస్ అన్నిటినీ ఇచ్చే హంతకుడు కాల్ చేస్తాడు. కాబట్టి పెన్ను పేపర్ తీసుకుని వాడు ఏ నెంబర్స్ చెప్తాడని ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ఆ రోజు ఎస్ఐ ఆశ్చర్యపోయే సంఘటన జరిగింది. అదేంటంటే ఆ రోజు రేడియో షోలో అసలు ఆ అన్నోన్ నెంబర్ కాల్ చేయలేదు, ఎటువంటి నెంబర్స్ కూడా ఇవ్వలేదు. అంతే, సిటీ అంతా ఒక రకమైన షాక్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే గడిచిన ఈ 6 నెలల్లో ఆదివారం కూడా వదలకుండా వాడు ప్రతిరోజు ఏదో ఒక నెంబర్స్ చెప్తూనే ఉంటాడు. కానీ ఇవాళ ఎందుకు చెప్పలేదనేది ప్రజలకి అర్థమే కాలేదు. ఎస్ఐకి మాత్రం లేనిపోని టెన్షన్స్ ఎక్కువ అవుతున్నాయి. అసలు ఇన్ని నెలలుగా చెప్పే నెంబర్స్ ఈరోజు ఎందుకు చెప్పలేదు? అంటే మనం ఈ కోడ్ని డీకోడ్ చేసామని వాడికి అర్థమైపోయిందా? అసలు వాడి ఇంటెన్షన్ ఏంటో అర్థం కాక ఎస్ఐ తలపట్టుకున్నాడు. నెమ్మదిగా రెడీ అయ్యి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కూర్చున్నాడు. కానిస్టేబుల్స్ గుసగుసలతో పోలీస్ స్టేషన్ అంతా వేడెక్కింది. ఎస్ఐ దగ్గరికి వచ్చి, సార్ ఈరోజు నెంబర్స్ చెప్పలేదు, అబ్జర్వ్ చేశారని అడగ్గా ఎస్ఐ కళ్ళను చూసి కానిస్టేబుల్స్ అందరూ భయపడ్డారు. ఎందుకంటే రాత్రి నుంచి నిద్రలేక ఎస్ఐ కళ్ళు రెడ్ కలర్లో భయంకరంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ కేసుని ఎలా సాల్వ్ చేయాలని ఆలోచిస్తున్నాడని చూసిన కానిస్టేబుల్స్ అందరికీ క్లియర్గా అర్థమైపోయింది. ఎస్ఐ
ఇంత స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆ దొంగ దొరుకుతాడని కానిస్టేబుల్స్లో వాళ్ళకి తెలియకుండానే ఒక లేని ధైర్యం వచ్చింది. కానీ ఇక్కడ ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే ఆ రోజు ఎందుకు ఏ నెంబర్స్ అనేది చెప్పలేదు. అసలు కిల్లర్ యొక్క ఇంటెన్షన్ ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నాడు, లేదా అసలు ఇక్కడితో ఇక ఈ హత్యలన్నీ ఆపేస్తాడా, ఏం జరగబోతుందో ఎస్ఐకి అర్థం కావట్లేదు. ఆ రకంగా కంగారుగా ఫారెన్సిక్ రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అలా 2 రోజులు గడిచాయి. 2 రోజులుగా ఆశ్చర్యంగా హ్యాపీ బర్త్డే ప్రోగ్రామ్ మాత్రం రన్ అవుతూనే ఉంది, కానీ ఎటువంటి కాల్ మాత్రం రావటం లేదు, ఎటువంటి నెంబర్స్ కూడా సిటీలో వినిపించటం లేదు. కాబట్టి ఇక ఇక్కడతో ఈ హత్యలన్నీ ఆగిపోయినట్టే. ఫారెన్సిక్ రిపోర్ట్స్ ఈరోజు రానే వస్తాయి, కాబట్టి సాధ్యమైనంత త్వరగా ఈ హత్యల్ని చేసిన వాడిని పట్టుకోవాలని ఎస్ఐ అనుకున్నాడు. ఆ రకంగా చాలా రోజులు ఎదురు చూస్తున్న ఫారెన్సిక్ రిపోర్ట్ రానే వచ్చింది. దాన్ని చూసిన ఎస్ఐ చాలా షాక్ అయ్యాడు, ఎందుకంటే ఫారెన్సిక్లో వాళ్ళకి ఎటువంటి క్లూ దొరకలేదు. అంతేకాదు వాళ్ళని ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే అసలు చనిపోయిన వ్యక్తి ఎవరో కూడా వాళ్ళు ఫైండ్అవుట్ చేయలేకపోతున్నారు. వాళ్ళకి దొరికిన శవాన్ని ఫింగర్ ప్రింట్స్ తీసి క్రిమినల్ డేటాబేస్ మొత్తం సెర్చ్ చేసి చూశారు, కానీ అది ఎవరితో మ్యాచ్ అవ్వట్లేదు. అసలు చనిపోయిన వ్యక్తి ఎవరో కూడా తెలియటం లేదు. కాబట్టి ఆ ఫోటోను తీసుకొని దగ్గరలో ఉండే మిగతా పోలీస్ స్టేషన్ అన్నిటికీ ఒక్కో ఫ్యాక్స్ని పంపించి మిస్సింగ్ కంప్లైంట్స్ ఏమన్నా రిజిస్టర్ అయినాయా, ఈ మధ్యకాలంలో కొంచెం చూసి చెప్పండి అని ఎస్ఐ అందరికీ చెప్పాడు. వాళ్ళందరూ ఆ పనిలో బిజీగా ఉన్నారు. ఈ విధంగా మరొక 2 రోజులు గడిచిపోయాయి. కానీ ఈ కేసుకి సంబంధించి ఎటువంటి మిస్సింగ్ కంప్లైంట్స్ వాళ్ళ దగ్గరికి రాలేదని చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్క స్టేషన్ నుంచి మళ్ళీ రిటర్న్ ఫీడ్బ్యాక్ ఎస్ఐకి అందింది. ఎస్ఐ చాలా ఆశ్చర్యపోయాడు, అసలు ఎటువంటి మిస్సింగ్ కంప్లైంట్ కూడా ఫైల్ అవ్వలేదంటే మరి ఈ చనిపోయిన శవం ఎవరిది. సరే దీనికి సంబంధించి ఈ కేసుని ఇక ఎలా ఛేదించాలి అని పై ఆఫీసర్స్కి కాల్ చేసి జరిగింది మొత్తం రిపోర్ట్లో సబ్మిట్ చేశాడు. దానికి పై ఆఫీసర్స్, ఇక్కడ దాకా నువ్వు చేసిన ఎంక్వైరీ చాలు, మనకి 4-5 రోజులుగా అసలు ఎటువంటి కాల్ కిల్లర్ నుంచి రావటం లేదు, వాడు ఎటువంటి సీక్రెట్ కోడ్స్ కూడా ఇవ్వటం లేదు, కాబట్టి ఇక్కడతో ఈ కేసుని ఇక వదిలేయండి, చనిపోయిన వ్యక్తి కూడా మనకి తెలియట్లేదు కాబట్టి మనకి ముందుకు వెళ్ళటానికి వేరే దారే లేదు, ఇక ఈ కేసుని ఇక్కడతో ఆపేయటమే మంచిది, ఎందుకంటే కిల్లర్ కూడా అసలు వాడిచ్చే కోడ్స్ని ఎవరూ క్రాక్ చేయలేరని చాలా ధీమాగా ఉండుంటాడు, అందుకే 6 నెలలుగా కోడ్స్ అన్నీ ఇస్తూ ఉన్నాడు. కానీ మనం క్రాక్ చేసిన విషయం వాడికి అర్థమైపోయి ఉంటుంది, వాడు పాతిపెట్టిన ప్లేసెస్ వాడికి తెలుసు కదా, మనం తీసిన శవాన్ని ఖచ్చితంగా పాతిపెట్టిన ఆ కిల్లర్ ఏదో ఒకరోజు చూసే ఉంటాడు, కాబట్టి ఖచ్చితంగా భయపడి ఉంటాడు. ఇక ఇక్కడ నుంచి ఏ రాంగ్ స్టెప్ వేసినా కానీ దొరికిపోతాడేమో అన్న కంగారుతో ఇక ఈ హత్యలన్నీ చేయటం మానేశాడు. సో ఈ కేసు నుంచి ఇక నువ్వు కూడా రిలీఫ్ అయిపో అని పై ఆఫీసర్స్ ఎస్ఐకి చెప్పారు. కానీ ఎస్ఐ ఇదంతా విన్న తర్వాత కూడా ఎస్ఐ మనసులో మాత్రం ఈ హత్యలు ఇంతటితో ఆగుతున్నట్టు తనకైతే అనిపించటం లేదని ఎన్నో విధాలుగా చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ పై ఆఫీసర్స్ తన మాట లెక్క చేయలేదు, కేసునిక కొట్టిపడేయమని అంటూ ఉన్నారు. కాబట్టి చేసేదేం లేక ఎస్ఐ ఇక ఇంట్రాగేషన్ని అక్కడితో ఆపేసి ఇక కిల్లర్ కూడా కాల్స్ లేవు కాబట్టి ప్రశాంతంగా ఉండాలనుకున్నాడు. ఎన్నో రోజుల తర్వాత ఎస్ఐకి ఆ రోజు ఎందుకో కొంచెం ప్రశాంతంగా అనిపించింది. మనసులో ఒక పక్క ఇంతటితో ఈ హత్యలు ఆగవు, ఆ కిల్లర్ ఆగడం తెలిసినా కానీ ఏదో ఒక రకమైన సాటిస్ఫాక్షన్ అయితే తనకి అందింది. అలా ఆ రోజు రాత్రి ప్రశాంతంగా పడుకున్నాడు. తెల్లవారుజామునైంది. రేడియోలో యథావిధిగా ప్రోగ్రాం వస్తూ ఉంది. ఇంకొక 1 గంటలో ప్రోగ్రాం ఎండ్ అవుతుందనగా మళ్ళీ ఒక అన్నోన్ నెంబర్ కాల్ వస్తూ ఉంది. అది లిఫ్ట్ చేసిన తర్వాత మళ్ళీ 8 డిజిట్స్ చెప్పేసి ఆ కాల్ కట్టయిపోయింది. అంతే, ఆ రేడియోను విన్న ఎస్ఐకి చెమటలు పట్టడం మొదలయ్యాయి. మళ్ళీ కేసు మొదటికి వచ్చింది. ఇప్పుడు వాడు ఎవరిని చంపాడో, మనం అక్కడికి వెళ్ళి తవ్వితే మనకి ఏం దొరుకుతుందని చాలా టెన్షన్గా గబగబా రెడీ అయ్యి పోలీస్ స్టేషన్కి బయలుదేరి కానిస్టేబుల్స్ అందరినీ వెంట తీసుకొని వాడు చెప్పిన ఆ ప్లేస్ని డీకోడ్ చేసి చూడగా అది కూడా హైదరాబాద్లో ఒక మారుమూలు ప్రదేశంలో ఎటువంటి మనిషి తిరగని ప్రదేశంలో డిటెక్ట్ అయింది. అక్కడికి వెళ్ళి చూస్తే నిజంగానే అక్కడ నిన్నే ఎవరో పాతిపెట్టినట్టుగా ఒక ఫ్రెష్గా తవ్విన గుంట ఒకటి కనిపించింది. మళ్ళీ ఎస్ఐ ఆ గుంటను తవ్వటం మొదలుపెట్టాడు. మరి దాని తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్. ఇంట్రెస్టింగ్గా ఉండే నెక్స్ట్ పార్ట్తో మళ్ళీ కలుద్దాం.